కర్తవ్యం ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు వీళ్ళు మాతోనే ఉంటారు నేను వెంకటరాజపురంలో బోర్డర్ కట్టేం కాదు ఐల్ సంగతి వదిలిపెట్టండి ఏమాయ్ ఇలాగ ఇంట్లో లేచిపోయి వస్తే మీ అమ్మ ఎంత బాధపడుతో ఆలోచించావా మా అమ్మే లేచిపోమంది ఎరా అబ్బాయి మీ నాన్న ఎంత కూలిపోతా ఉండుంటాడో అర్థమైందా నీకు మా నాన్నే పంపాడు ఇది ఎక్కడ ఫ్యామిలీరా బాబు ఎట్లే నుంచి లేచి వచ్చినట్టు ఉంది పడతా ఏంట మాటలు తన్ని తరమైంది ఏమే ముసలమ్మా ఆశ్రమంలో ఉండాల్సిన వయసులో నీకు ఆవేశం ఏంటి ఈ అమ్మాయిని చూస్తే నీ మనవరాలు అనిపించటంలా ఇదే ప్లేస్ లో నీ మనవరాలు ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా వయసు రాగానే సరిపోదండి కొంచెం ఆలోచించాలి ముసలమ్మ పేరు చెప్పగానే ఊళ్ళో ప్రెసిడెంట్ ప్రజలు గడగడ ఉనికిపోతారే అటువంటిది మనవరాలు అనే పేరు చెప్పగానే ఇది ఉనికిపోతుందండి నాకు అదే డౌట్ ఏదో ఉండే ఉంటుంది సార్ మీరు మాకు హెల్ప్ చేసి మా వల్ల మీరు అందరి చేత మాట్లాడుతున్నారు మాకు చాలా బాధగా ఉంది సార్ వద్దు బాబాయ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మీరు వెళ్ళిపోవటానికే మళ్ళీ మేము ఈ ఊళ్ళోకి వచ్చింది ఎవరు ఏమన్నా సరే ఏం జరిగినా సరే మీ పెళ్లి మేము చేసి తీరుతాం ఆ గొడవలన్నీ మీకెందుకు మేమున్నావుగా అంతవరకు మీరు పచ్చటి పొలాల్లో హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉండండి రేపు మని సాగే చిరుగాలి నీ వేగం నచ్చింది అందుకే ఏమో నా మనసు కోరికల
సిగ్గులేదు. అసలు నువ్వు వాడదానివేనా? మొగాడిలాగా గొంతులేంటి? నీ ఒంటి మీద ఈ బట్టలేంటి? దరిద్ర దరిద్రమని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తగలబడ్డారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఈ ఊర్లో కుదరవు. నువ్వు చేసిన ఈ వేధవ పనికి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు తెలుసా? పెళ్లి కాకుండానే వాడితో ఆటలు పాటలు. అసలు వాడి కులగోత్రాలేంటి తెలుసుకున్నావటే? ఇంత తొందరగా మొగుడు కావాల్సి వచ్చాడా? పాపిస్టిదానా పాపిస్టిదానా అని పెళ్ళో గిల్ల తగలబెట్టుకుని ముందు ఇవ్వడి నుంచి వెళ్ళిపోండి. జాగ్రత్త. మాధవ తగిలిందా? లేదు, అదిరింది. ఏడుస్తున్నావా? ఇవన్నీ బాడీకి మామూలే. ఇది స్టీల్ బాడీ. ఇది ఏడుస్తుంది మిమ్మల్ని కొట్టేందుకు కాదు, ఆ ముసలమ్మ తిట్టినందుకు. అమ్మమ్మా, ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన నా ముందు ఒక అమ్మాయిని నువ్వు అలా తిట్టకూడదు. ఏదో నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను నేను వదిలేస్తున్నా. నోరుమొయ్యరా. అవునమ్మమ్మా, అమ్మాయిని అలా తిట్టుండాల్సింది కాదు. పాపం చూడు ఎలా ఏడుస్తుందో. నీకేం తెలుసురా, ఆడపిల్ల నాలుగు గోడల మధ్య ఉండాలి, అనకుగా పెరగాలి. అలా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలిసిందాన్ని కాబట్టి తిట్టాను. నోరు మూసుకుని పద. చెప్పరా, ఎవరికి రాయాలి, ఏం రాయాలి? ప్రియాతి ప్రియమైన త్రిషకు, నీ కాబోయే భర్త లూజు లింగరాజు రాయినది ఏమనగా? త్రిష నిన్ను పెళ్లి చేసుకుంటుందా? త్రిషను నేనే చేసుకుంటా. చెప్పింది రాయి తల్లి, రాయి. చెప్పరా. కృష్ణ సినిమాలో నువ్వు ఆ ఈడియట్ రవితేజతో ఎగిరిగిరి గొంతులేస్తున్నావంట. అది నాకిష్టం లేదు. కొంచెం ఆలోచించు రాయ్. అలా మెడుగుడ్లేసుకొని చూస్తానండి రాయ్. అలాగే మన పెళ్లికి కట్నం వద్దనుకున్నాను, కానీ కట్నం తీసుకోకపోతే నలుగురిలో నేను చులకనైపోతాను. అందుకని మీ నాన్నని అడిగి ఒక రేడియో, ఒక వాచి, ఒక సైకిల్ తీసుకుని రాగలవు. ఆ రేడియోలో ఎఫ్ఎం కంపల్సరీగా ఉండాలి. ఈడు పిచ్చోడు మంచోడు, నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా కర్మ. అవును, లక్సో పెట్టుకోవాలా, లైబాయ్ పెట్టుకోవాలా, సొంతూరు పెట్టుకోవాలా అని మీ అమ్మని అడుగుతున్నావుంట. ముందు బాత్రూమ్ డోర్ పెట్టుకో, అది మర్చిపోవద్దు. ఇట్లు నీ కాబోయే భర్త లూజు లింగరాజు లింగరాజు లింగరాజు. ఇది మూడు సార్లు రాయాలా? ఒక్కసారి చాలు రాయ్. అడ్రస్ కరెక్ట్ గా రాయ్. ఇంకా రెండు రోజుల్లో నాకు రిటర్న్ లెటర్ రావాలి. డోర్ మొయ్, ఇది డబ్బాలో వేయి, నేను వస్తా. తగలేదు. ఇది కూడా మూడు సార్లు ఏంటో. ఈ రకంగా తీస్తే ఫోన్లు ఎప్పుడు పూర్తి అవుతీరా? కరెంట్ బేగ ఇదిగోండి. నమస్కారం బాబు, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. అయ్యా మీరు దేవుడయ్యా?
ఎంతమందిని అడిగినా ఎన్నోళ్ళు తిరిగినా ఈ అవమొకానికి పుట్టినానని ఎవరు పిల్లలేదయ్యా. మీరు ఒక్క మాట అలకల చెప్పారా లేదో ఇలా నాకు పిల్లని పెళ్లి చేస్తున్నారండి అయ్యా. నువ్వు ఊసుకుంటావా? ఊర్లో ఉన్న అడ్డమైన ఎదవలకి పెళ్లి చేసేస్తున్నావు, నాకు మట్టికి పెళ్లి చేయు. ఆ పిల్లకి మెల్లకండ్రా, అస్సలు బాగోదు. నువ్వు నాకు రంగా ఊర్వశులు చేస్తావని కొండదవా, ఇక్కడే కూర్చో, ఇప్పుడు వస్తాను. ఇత్తడే నీకు అయ్యా, తమ తప్పకుండా పెళ్లికి వస్తారు కదూ. పెళ్లికి కాదు రావా, ఈ శాంతానికి వస్తారు. ఇట్టంటే ఎప్పుడన్నా అళ్ళు ఇప్పుడు ఇవ్వని చెప్పారా? ముందు నుంచి దింపితే జనక నుంచి వచ్చేస్తానే సంపబుద్ధి కాదు. ఊర్లో మన పెళ్లి గురించి టాగేంటి అనుకుంటున్నాం, చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు అంటున్నారు వాళ్ళ.